మా పేరెంట్స్ కూడా కల్పిస్తా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా లుకింగ్ ఫర్ టు సీయింగ్ యు ఆన్ స్టేజ్. సో ఇప్పుడైతే అథ్లీట్ చెక్ఇన్కి వెళ్ళిపోతున్నాము. హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం, ఎందుకంటే 3:30 స్టార్ట్ అవుతుంది అన్నారు. సో 3:30 అంటే మనం ఇక్కడ నుంచి 2:30 స్టార్ట్ అయిపోతే మా రూమ్ నుంచి సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీ దగ్గర 25 కిలోమీటర్లు అట్లా వస్తుంది. మేమందరం ఒకటే క్యాబ్లో వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ రెడీ అయిపోవాలి. ఇక అథ్లీట్ చెక్ ఇన్ అంటే అందరు వస్తారు, మనం కూడా మంచిగా రెడీ అయిపోవాలి. అండ్ ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది వచ్చిరంట. ఇప్పుడు శివన్న ఆల్రెడీ అక్కడ రీచ్ అయిపోయింది అన్నమాట. గౌరవ్ అన్న చంపేసినట్టు నా మీద పడతారేంటి. సో ఆల్రెడీ ఏమంటారు, పర్టికులర్గా మీకు ఆల్రెడీ చూసేసి ఉంటారు వీడియో, బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఎడిట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం రెడీ అయిపోయి మన టీషర్ట్లు కూడా వస్తున్నాయంట ఆడ టీమ్ ఫిట్నెస్. మా టీంలో కూడా ఎంతమంది ఉన్నారనే చూపిస్తా, అండ్ చాలామందితో మాట్లాడదాం అక్కడ. ఇంకోటి మా మమ్మీ వాళ్ళకి కూడా అప్డేట్ ఇవ్వాలి. మా పేరెంట్స్ కూడా వస్తున్నారు. సో నన్ను ఎవరైతే కలవనీకి వస్తారో స్టేజ్ దగ్గర, సో మా పేరెంట్స్ని కూడా కల్పిస్తా. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అంటే మనల్ని చూడడానికి ఇంతమంది వస్తున్నారు, మనల్ని ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అండ్ మనల్ని ఇంతమంది ఇష్టపడుతున్నారంటే లిటరలీ ఏ పేరెంట్స్కైనా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడైతే ఇక్కడికి తొందరగా స్టార్ట్ అయిపోలే, ఆల్రెడీ క్యాబ్ బుక్డ్ పోతున్నాం. మనం అందరినీ కలిసి పలకరిద్దాం అందరితో. ఇప్పుడైతే డ్రెస్ వేసుకున్నా, కానీ అక్కడ పోయిన తర్వాత మన ఫిట్నెస్ టీషర్ట్స్ వస్తాయి. మన ఫిట్నెస్ టీషర్ట్స్ వస్తాయి అప్పటిదాకా ఇక టీమ్ మీద ఉండాలి. అదే స్పెషల్గా మనం దాచుకున్న షూ, నేను సెకండ్ టైం వేస్తున్న ఈ షూ మన నాగార్జున నాకు వినిపించినట్టుగా అనమాట. అరే వర్షం పడ్డది కదా అన్న బయట, ఏం కదలే. సెకండ్ టైం వేస్తున్నా అనమాట షూ, సెట్ అవుతుందా? సెట్ అవుతుంది, ఎందుకంటే బ్లాక్ కలర్ ఉంది కదా మొత్తం. ఇట్లా బ్లాక్ ఉంది, ఇట్లా బ్లాక్ ఉంది, వైట్ ఉంది, వైట్ ఉంది, షేడ్స్ ఉన్నాయా అన్న? ఉన్నాయి. సరే అదే నీకేందన్న కింగ్ పెట్టుకున్నావు. సో మనం రెడీ. హెయిర్ స్టైల్ రోజు రోజుకు మంచిగా సెట్ అవుతుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అది అంటే కట్ చేసిన రోజు కొంచెం ఆడుగా ఉండే, దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా అయింది, ఇంకా దాని తర్వాత మంచిగా అయింది. కట్ చేసిన రోజు సెట్ చేసినప్పుడు మంచిగా ఉండే, దాని తర్వాత కొంచెం కొంచెం డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే నా లుక్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఫేస్ అనేది లిటరలీ మంచిగా అనిపిస్తుంది. అండ్ అది కాకుండా ఇగో కాప్స్ ఎంత మంచిగా ఫుల్ అవుతున్నా చూస్తున్నారా, నార్మల్ కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇక చూపిస్తా మీకు ఇదంతా. ఇప్పుడు ఆడ పోయిన తర్వాత మళ్ళీ వస్తాం కదా, వచ్చిన తర్వాత పోజింగ్ ప్రాక్టీస్ చేస్తా. ఆ పోజింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం వీడియో ఎండ్ చేస్తాం, అప్పుడు మీకు అన్ని క్లియర్గా చూపిస్తా. లెట్స్ గో. కెమెరా బాగా పెట్టుకుని పోతానా ఇక. అవు గౌరవ్ అన్న ఇంకా కూర్చుంటున్నావు మంచిగా. అరే జరుగు. అథ్లెట్ మీట్ నేను అదే అంట కాంపిటీషన్. అథ్లెట్ ఉన్నాడు, అథ్లెట్ మీట్కి పోయి అక్కడ చాలా మంది ఉంటారు. మనలో టీఎఫ్సి వాళ్ళందరూ వస్తారు, చాలా మంది పిల్లలందరూ వస్తారు, 1000 మంది వస్తారు. అమ్మో ఈయన ఏదో అంటుండు, ఆడ ఏం లేదు. ఇప్పుడు రీచ్ అయిపోయినాం, 40 నిమిషాలు పట్టింది. మస్తు లేట్ అయితే అనుకున్నాం, 40 మినిట్స్ వచ్చేసాం కదా. 40 మినిట్స్ టీషర్ట్ లేవన్నా? 39 మినిట్స్ 69 మినిట్స్ వచ్చినాం. అయితే మనం వీడియో ఆల్రెడీ అవుట్. ఇప్పటి వరకు నేను ఇక అదే పని చేసుకుంటూ వచ్చినాను అనమాట క్యాబ్లో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళిపోదాము. శివన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మన వాళ్ళు రాలేదు ఇంకా, కౌశిక్ గురు వాళ్ళు ఇంకా ఆన్ ది వే అంట. సో మనం పోయి కలిసేద్దాం మన అన్సార్ అన్న వాళ్ళందరిని. ఎప్పుడు అనుకున్నాం అన్న? ఎప్పుడు అనుకున్నాం. సో అయితే ఐసీఎన్ ఐసీఎన్ అథ్లీట్ మీట్ అనేది మన సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీలో జరగాలి అని ఎప్పుడో అనుకున్నాము. సో ఎప్పుడో ఒక 8 మంత్స్ అయింది కదా, 8 మంత్స్ అనుకున్నాము, 8 మంత్స్ ముందు అనుకున్నాము. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎట్టుందా మొత్తం? సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నా నేను. చాలా మంది వచ్చారు. ఇంకోటి హైదరాబాద్ షో ద సక్సెస్ఫుల్ షో, సో ద సెకండ్ బిగ్గెస్ట్ షో కాబట్టి ఇంకా హ్యాపీ. అది కూడా సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీలో జరగడము. యా సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీ గుర్తున్నాయి కదా, నా వీడియోలు అన్ని చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు అదే మాట్లాడుతున్నా, అదే గుర్తు తెచ్చుకుంటున్నా అనమాట.
ఎయిట్ మంత్స్ వర్క్ చేసినాం మనం ఇక్కడ. మిస్ అవుతున్నాం లేదా? నువ్వు ఎక్కడ పోయినా మస్తు ఉంది కండిషన్. శివన మొత్తం ఎట్లా హాయ్ సార్. హాయ్. ఫోటో క్లిక్ చేయరా పండు, ఫోటో క్లిక్ చేయవా. జై వాళ్ళ ఫాదర్ అన్నమాట. ఈ ఆర్గనైజేషన్ కి మనం ఫస్ట్ గోవాలో కలిసి ఉండే. సో గోవాలో కలిసినప్పుడు వాళ్ళ హాస్పిటాలిటీ అదంతా చాలా బాగా నచ్చింది అన్నమాట. సో సార్కి అయితే తెలుగు రాదు, బట్ మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అంటే ఏందో తెలుసు. ఏమంటారు, మన వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఆఫ్ దిస్ నేచురల్ బాడీ బిల్డింగ్ ఐసన్ కాంపిటీషన్ అన్నమాట సార్. విత్ ది సిమెంటింగ్ ఆఫ్ దిస్ క్లబ్, ది పిల్లర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ విత్ ది సిమెంటింగ్ ఆఫ్ దిస్ క్లబ్. ఐ మీన్ ఇట్, ఐ రియల్లీ ఐమ్ సో హ్యాపీ. ఐ బీన్ టు సో మెనీ ప్లేసెస్, ఐ టెల్ యు, బట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ వి ఫీల్ లైక్ దట్ వి షుడ్ హావ్ ఎవ్రీ మంత్ కాంపిటీషన్. యా సర్, దట్ ఇస్ ఇట్ ఇస్ లైక్ దట్. సచ్ ఎ గ్రేట్ పీపుల్ యు గట్. యు వోంట్ బిలీవ్ వన్ మోర్ థింగ్స్ దట్ వి ఆర్ ఆల్మోస్ట్ అబౌట్ టు డిసైడ్ టు హావ్ వన్ ఫ్లాట్ హియర్. యా because you guys so good, you know, like, that's what I mean to say. As we discussed in 2022 Goa show, next the biggest show will be at least Hyderabad, the biggest show will be, but now officially yeah, I will interrupt one sec. Yeah, yeah, this is one day. If you'll compare Goa show with the one day, we already beat them. Oh yeah, that's great. So that's what I mean to say, we already on a winning side because we already beat them with the support of you guys, and there is no word. I don't have any word for this, I'm telling you. And again and again we are expecting the same. We will create our nice society. I'm pretty sure we are in a good society with the help of all of us, not me, all of us. Yes, yeah. Thank you so much. Thank you sir. So mana telugu fitness community chaala peddadi, maatladam andartho. పెళ్ళికి పోలేకపోయినా నల్లు పెళ్ళికి. సో ఇప్పుడు మనం ట్రంక్ నంబర్ ఇవన్నీ తీసుకుంటాము. ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. మన జస్ట్ ఈ పేమెంట్ రిసిప్ట్స్ అవన్నీ చూపిస్తే అయిపోతుంది. జస్ట్ మనం ప్రీమియం తీసుకుంటాం కదా, ఆ మెంబర్షిప్ అది పేరు చూపిస్తే అయిపోతుంది. సో ఇవన్నీ ఏడున దోలాడాలి ఫస్ట్. గుడ్ సార్, గుడ్. హౌ ఆర్ యూ సార్? ఐమ్ గుడ్. హౌ ఇస్ అవర్ హైదరాబాద్? హైదరాబాద్ ఇస్ అమేజింగ్. అండ్ అథ్లీట్స్, అవర్ అథ్లీట్స్ సార్? లుక్, ఎవ్రీవన్స్ హంబుల్, ఎవ్రీవన్స్ కండిషన్, లైక్ ఆల్ ది ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ ఐవ్ బీన్ సీయింగ్ ఆఫ్ యు గైస్, ఐమ్ లైక్ Thank you so much, this is incredible. But the quality, the reception, so when I mean reception, how you guys have welcomed the team here, it's just amazing. And the Aussies, the judges, everyone loves it. Yeah, thank you so much, sir. Love to hear. As we discussed on in 2022 December, like Goa will be the biggest show. Yep. And next biggest show will be Hyderabad, and it's officially declared like this is the official. This is bigger biggest than Goa, really, right? Because Goa is 3 days. If you think about it, in terms of ratio, yeah, it's this was 3 days, and this is just a single day. Yeah. Single, and we're almost 75% to 80% of Goa. Yeah. So. Loud to hear from you, sir, these words. Yeah. It's true. You guys are an amazing community. You guys have amazing people in the community. The education, the growth, it's fantastic. And I promise you next year, this year's going to be out of the park. Next year, we're going to take it to the moon. Like, this is just going to be next level. Next year, like, yeah, yeah, sir. Yeah. So I guess the tickets for the next competition will be so high enough, because we need to, you know, book some rockets for the moon, I guess. Exactly. I was going to say, we need to start selling them now for next year. Or else we can just make our, you know, own spaceships or something. We might need to rocket spaceships. Yeah. Yeah. But no, it's been amazing. You guys are amazing, and I'm sure tomorrow is just going to be a grand success. The energy's there, the vibe's there. And the audience will be also too much. Like, you know, too much audience. We've already sold out. Yeah, everything's done. Yep. And there are many more audience to come who didn't got tickets. Somehow we're going to have to get them in. Yeah, yeah. Yep. And what a community, right? When we say community, yep, this is community. It's special. So no, this is fantastic. I'm looking forward to seeing you on stage. thank you, sir. Yeah, it's we had to condense it because last night I was up till 3:30 in the morning. Yeah. And the original schedule was going from 9 a.m. till 1:45 the next morning. 1:45? Yeah, but we had to bring it down. Okay. అంటే మనం మన షో అయితే మనం 11 వరకు అని చెప్పినాం కదా, అయితే అది 1 వరకు ఉండట, మార్నింగ్ 1 వరకు ఎప్పుడైతే మనకు 9 నుంచి స్టార్ట్ అయ్యి, బట్
దాన్ని కంప్రెస్ చేసి దాన్ని కొంచెం టైమ్స్ కట్ చేసి మధ్య మధ్యలో ఉంటాయి కదా బ్రేక్ టైమ్స్ అవన్నీ కట్ చేసి మన 11 PM తీసుకొచ్చారు. ఇప్పుడు మేమంటే షో ఆడతాము, షో స్టేజ్ మీద ఎక్కుతాము దిగుతాము, బట్ సార్ మార్నింగ్ 9 నుంచి 11 వరకు హోస్ట్ చేయాలన్నమాట మా అందరికీ. ఆయన ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీరు చూస్తారు కదా. లిటల్ యూ హ్యాడ్ గ్రేట్ ఎనర్జీ బికాస్ యూ హోస్ట్ ఫ్రమ్ 9 to evening 11 PM. ఇట్స్ లైక్ మోర్ దాన్ 12 hours. ఇట్ ఈస్. But I have to do it, right? You guys put so much time and effort in, yeah, so I have to give that energy back to you guys. Thank you so much, sir. Thank you. Love from Telugu fitness community. Thank you, lots guys. Lots of love. Thank you, guys, for having us. And one more thing, guys. సో ఎప్పుడైతే చాలామందికి నేచురల్ బాడీ బిల్డింగ్లో ఆడాలనుకుంటుండే, బట్ మొత్తం ఎక్కడ చూసినా కానీ సరే ఎన్హాన్స్డ్ ఫెడరేషన్స్ ఉంటుండే. బట్ దిస్ ఈస్ ద గాయ్ హూ బాట్ ఐసియన్ ఫర్ ఇండియా. మన ఇండియాకి ఐసియన్ తెచ్చింది ఇతనే అనమాట, ఇతనే మెయిన్ పిల్లర్. సో మేమంతా హ్యాపీ ఉన్నామంటే జే కోసం అనమాట. జే వల్ల చాలామంది నేచురల్ అథ్లీట్స్ అనేవాళ్ళు బయటపడ్డారు. సో ఆ ఐసియన్ ద్వారా కూడా చాలామంది కూడా ఫేమస్ అయినారు. సో ఐసియన్ ఇండియా అనేది చాలామందికి లైఫ్ ఇచ్చింది. జే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. Thank you guys, thank you so much. And honestly, one more thing, I couldn't do this without you guys. If I ran a show but I didn't have the community, I'd be sitting there by myself. Right? So it's a teamwork makes a dream work. Yep. The athletes, the coaches, the community, the audience, everyone comes together to make this happen. And as I said, next year it's going to be bigger and better. Yep. Yep. The opportunities for coaches, athletes, there's a lot coming. I want to say one word for this kind of competition. What would be that? Just one word. Can I say three? Yeah. Can you guys guess what it is? No. Wow. Yeah, thank you. Seriously, you guys are amazing. You guys are amazing. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఐసియన్ జాయిన్ కావడానికి అంటే ఈ ఆడడానికి మెయిన్ పిల్లర్ మనకు పక్కనే ఉన్నారనమాట. పోజింగ్ అదంతా అన్ననే నేర్పించిండే. మీరు గోవా షో వీడియోస్ అన్నీ చూసినారు కదా, అప్పుడు అయ్యప్ప అన్న మనకు ఉత్తి ఏమంటారు స్ట్రీట్ మోడల్ ఆడింది ఏదో టైం పాస్కి వచ్చి ఆడినన్నా, అంటే గట్టిగా పుట్ట కూడా ఉండే అనుకో. ఇప్పుడు మాత్రం ఇప్పుడు చూస్తే ఒక్కసారి లేదా నా ఒకసారి ఓపెన్ చేయి. సో ఇప్పుడు లిటరల్లీ అన్న నీ ఏజ్ ఎంత? 32. ఈయన ఆడతా అనుకున్నా కదా, ఏమైంది బుజ్జ పెంచి పెళ్లి తర్వాత అన్న బుజ్జ పెంచేసి మొత్తం చెప్పు. రివీల్ చేయి డిసెంబర్. గోవా షోలో ఇంకా చాలా మంది ఉంటారు తెలుగు లేక మనకు. ఇది చాలా పెద్ద అయిపోయింది. వాళ్ళ మాట్లాడితే స్మార్ట్ లేదేం లేదన్నా. చేద్దాం. సో ఈ ప్రెప్ నా ట్రైనింగ్ లోలిలా ఒక పెద్ద కొలాబ్ మిస్ అయింది మనది. సో చక్రిబ్రోతోని కొలాబ్ మిస్ అయింది అనమాట. సడన్ గా పిలిచింది మన క్రియేటర్స్ బ్రో మనమంతా. సో ఏమంటారు సేమ్ కేటగిరీ కదా మనం ఆడేది, సేమ్ కేటగిరీ సేమ్ స్టేజ్ ఎక్కబోతున్నాం అనమాట. సో చాలా మంది అడిగారు చక్రి బ్రో మీరు సేమ్ ఎక్కుతారు అని. సో సేమ్ క్లాసెస్? అవును. రెండా? అంటే నీ ఏజ్ ఎంత? 23. నాది అండర్ 23. నాది 23 కన్నా తక్కువ కాబట్టి నేను 3 ఎక్కుతున్నా. రెండా? అంటే ఫిట్నెస్ రెండా? ఆల్రెడీ నా 3 గోల్డ్స్ మెన్స్ ఫిజిక్. మూడు మెన్స్ ఫిజిక్ గోల్డ్ అనమాట. ఎప్పటి నుంచి ఆడుతున్నావు నువ్వు? 2020. గట్టిగా మాట్లాడాలి. 2020 కొంచెం బ్రోకి నాకు కూడా తక్కువ ఎనర్జీ ఉంది కానీ వీడియోకి వస్తాం తప్పది. 2020 నుంచి అయితే ఆడదాం. ఫస్ట్ ముంబై, దెన్ ఆఫ్టర్ దెన్ గోవా షో చూసినాను నేను. గోవా లాస్ట్, చెన్నైలో చేశాను. మళ్ళీ అన్ని గోల్డ్లే, మెన్స్ ఫిజిక్ గోల్డ్. ఎన్నిసార్లు ఆడితే అన్నిసార్లు గోల్డ్ వచ్చింది. ఇప్పుడు మెన్స్ ఫిట్నెస్లో అనమాట. కండిషన్ మొత్తం ర్యాంప్ ఉంది. ఇక మాకు కూడా భయం అవుతుంది ఏమవుతుంది. ర్యాంప్ ఉంది, చిన్న రైవల్ నడుస్తుంది లోపల అందరికీ. బట్ హైదరాబాద్లో జరుగుతుంది తెలుగు కాబట్టి మనం అందరం అట్లా సర్దుకుపోవాలంతా. ఏమొచ్చినా ఏం చేసినా సూపర్ ద బెస్ట్. ఏదైనా మనం విన్నర్స్ ఆల్రెడీ, కంపల్సరీ ఆల్రెడీ మనము ఆల్రెడీ ఛాంపియన్సే. అయితే కొలాబ్ అనేది దాని తర్వాత వస్తుంది. దీని తర్వాత మంచిగా ఏమంటారు అందరు హ్యూజ్ ఉంటాం అప్పుడు మంచిగా తిని అప్పుడు గట్టి కొలాబ్ ప్లాన్ చేద్దాం. మళ్ళీ మజిల్ మెనియా కూడా చేస్తున్నాను. మజిల్ మెనియా కూడా వెళ్తున్నాను. బ్యాక్ టు బ్యాక్ నువ్వు బ్యాక్ టు బ్యాక్ ఉన్నావు. దాని కూడా ఉంది, నేను చెప్పలేదు తర్వాత చెప్పు. ఇప్పుడు మన ట్రంక్ నంబర్ తీసుకుంటున్నాము. చాలా మంది ఉన్నారు, మన నాగేంద్ర హెల్ప్ చేస్తున్నారు మనకు. అప్పటి నుంచి నిల్చున్న అనమాట. ఈజ్ అవర్ టీమ్ మెంబర్ ఫిట్నెక్స్. ఐడి కార్డ్ చెప్పేవరా? ఇది మాలు మా టీమ్ ఇంత అఫీషియల్గా ఉంటుంది అనమాట. టీమ్ మెంబర్ నాగేంద్ర, ఆయన నంబర్ కనిపిస్తే కాంటాక్ట్ అవ్వండి మన ట్రైనింగ్ కోసం. ఏమంటావు? ఆయన మేనేజర్ బ్యాగ్ మళ్ళీ దీంతో ఒక ట్రంక్ ఇస్తారు అండ్ ఒక
ఏమంటారు టీషర్ట్ ఇస్తారు చూపిస్తాను. సో మన టీమ్ అన్నమాట ఇక్కడ ఫిట్నెక్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఒకసారి మన ఫిట్నెక్స్ టీషర్ట్స్ వేసుకొని చూపిద్దాం. మా ఫిట్నెక్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు పరిచయం చేస్తాం ఒక్కొక్కరిని. ఈడ ఫిట్నెక్స్ అని ఉంది, ఈడ తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ. సో మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అందరం ఏదైతే టీమ్స్ ఉన్నాయో అందరం తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అని వేయించుకున్నాం అనమాట. బికాస్ ఐసీఎన్సీఐ కూడా ఆర్గనైజ్ అవుతుంది అని అంటే లైక్ మా టీం అని కాదు అందరు తెలుగులో ఎవరైతే వాళ్ళని అడిగినారో లేకపోతే ఇది చేసినారో చాలా టీమ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే మేము అందరం రిటైర్డ్ ఉన్నాము అని తెలపడానికి అనమాట. సో మనది టీమ్ ఫిట్నెక్స్ అనమాట. ఇప్పుడే ఇప్పుడు మన వెబ్సైట్ అండ్ ఏమంటారు ఆఫ్లైన్ ట్రైనింగ్ అండ్ అది కాకుండా మన ఆన్లైన్ ట్రైనింగ్ వెబ్సైట్ యాప్ ఇవన్నీ లాంచ్ కాబోతున్నాయి. సో దాని గురించి మంచి ఒక వీడియో క్లియర్గా తీస్తా. అయితే ఐసీఎన్ ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా అవన్నీ చూపించేస్తే మనకు ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, బ్యాగ్ కాదు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ట్రంక్ నెంబర్ అనమాట. ఇది ఐ హోప్ మీకు చాలాసార్లు చూపించినాను, నేను వేరే షోకి వెళ్ళినప్పుడు కూడా మీకు దీని గురించి దీని ఇంపార్టెన్స్ చెప్పినాను అనమాట. సో ఈ ట్రంక్ నెంబర్ ఉంటుందా ఫ్రంట్ అండ్ బ్యాగ్ పెట్టుకోవడానికి రెండు ఉంటాయి. సో ఈ ట్రంక్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. కింద నుంచి మనకు ఈ ట్రంక్ నెంబరే పిలుస్తారు, ఇది ఇంపార్టెంట్. చాలామంది ఈ ట్రంక్ నెంబర్ పిలిచినప్పుడు అంటే ఇక్కడికి రా అక్కడికి రా రైట్ సైడ్ రా లెఫ్ట్ సైడ్ అంటుంటారు అంటే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ చాలామంది ట్రంక్ నెంబర్ మర్చిపోతుంటారు. మర్చిపోయినప్పుడు అంటే వాళ్ళ ట్రంక్ నెంబర్ పిలిస్తే వాళ్ళు జరగకుండా జస్ట్ పోజ్ ఇచ్చే ఉంటారు అన్నమాట. సో ఆ మిస్టేక్ చేయొద్దు ఎవరైనా కాంపిటీషన్ ఆడేవాళ్ళు ఉంటే, ఇది ఒక ప్రో టిప్ వాళ్ళకి. దాంతోపాటు మీల్ది మీల్ కూపన్స్ ఇచ్చినారు అండ్ ఒక షేకర్ ఒక టీషర్ట్. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది దీనిలో ట్రంక్ ట్రంక్ నంబర్ అండ్ ట్రంక్. సో ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది, నేను ఐసీఎన్ పోజింగ్ చేసి చూపిస్తాను కదా ఆ పోజింగ్ చేసి దీనిపైన ఇంకోటి వచ్చింది ఇప్పుడు మనకు. అండ్ అదే కాకుండా ఒక షేకర్ ఇచ్చినారు అండ్ ఒక ఏదో ప్రీ వర్కౌంట్ ఏదో ఉంది ఇక ప్రమోషన్ అనుకోండి ఇంకో ప్రమోషన్ అంతే ఇక అంతే ఇక ఏం లేవు. సో మన ట్రంక్ నంబర్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి స్టేజ్ మీద 124 ఈశ్వర్ బులే గారు. అయితే నర్సింగ్ అన్ననే ఫస్ట్ అంటే అసలు ఐసీఎన్ అంటే మాకు ఏం తెలియనప్పుడు అన్న ఆడు ఈశ్వర్ అని అన్ననే మెసేజ్ చేసిండే. ఇప్పుడు ఎప్పుడైతే ఆనంద్ అన్న మనకు పోజింగ్ నేర్పించిండో అట్లా నర్సింగ్ అన్ననే చెప్పి నా పొటెన్షియల్ చెప్పి ఫస్ట్ ఐసీఎన్ షో ఆడనేది నర్సింగ్ అన్న. దాని తర్వాతనే మనం శివన్నని కాంటాక్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవడం ఇదంతా జరిగిందన్నమాట. నర్సింగ్ అన్న ఇప్పుడు చాలా డేస్ ఫస్ట్ అథ్లీట్, ఆయన బాడీ కండిషన్ చూస్తే అబ్బా ఇప్పుడు కొంచెం బొజ్జు వచ్చింది అన్న, కానీ లేకపోతే నా ఇచ్చి పడేస్తాడు అన్న. సో ఇది మన ఫిట్నెక్స్ టీమ్ అనమాట. సో ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి వెనకాల అందరు లైన్గా నిలబడండి. సో ఇంత పెద్ద టీమ్ ఉంది మనకు. మనము ఫస్ట్ షో ఉన్నప్పుడు ఒక్కొక్కతో స్టార్ట్ చేసినాము, తర్వాత నెక్స్ట్ షో అన్న ఒకటే ఆడిన అనమాట. గౌరవ్ అన్న సెకండ్ నువ్వే కదా సెకండ్ మన సెకండ్ అథ్లీట్ ఉండేది చిన్న ఆయన పేరు వేసుకుంటున్నాడు మొత్తం. తర్వాత ఇప్పుడు ఇంతమంది ఆడుతున్నాం అనమాట. ఎంతమంది నంబరు మనం 1, 2, 3, 4, 5 ఎంత 8 మెంబర్స్. అయితే అథ్లీట్స్ ఆడేటి వాళ్ళు అయితే 8 మెంబర్స్ ఉన్నారు అనమాట. సో ఇంత పెద్ద టీం అనేది ఫిట్నెక్స్. ఒకసారి ఓయేసుకోండి అందరు. ఇది మన అదే అసలు అయితే నేను ఒక్కొక్కళ్ళు ఇంటర్వ్యూ చేస్తా. పేరు బ్రో నవీన్ బ్రో. ఎన్ని క్యారీస్ ఆడుతున్నావు? 3. ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి. నీ పేరు బ్రో? కిషోర్. సెకండ్ అథ్లెట్ కిషోర్. ఎక్కడ నుంచి బ్రో? వైజాగ్ నుంచి. ఎన్ని కేటగిరీస్? 2 కేటగిరీస్. అన్న పేరు? అన్న శివప్రసాద్. అన్న ఏజ్ ఎంత అనేది? 33. ఎన్ని కేటగిరీస్ ఆడుతున్నావు అన్న? 3. పేరు బ్రో? వినోద్. వినోద్ బ్రో ఎక్కడ నుంచి? కర్నూల్. అండ్ ఎన్ని కేటగిరీస్ ఆడుతున్నావు? నాని ఏజ్ ఎంత? 20. అన్న ఫిజిక్ మెన్స్ ఫిట్నెస్. నువ్వు ఎన్ని కేటగిరీస్ ఆడుతున్నావు బ్రో? పేరు బ్రో? ఎక్కడ నుంచి? మహేశ్వరం నుంచి. అన్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆడుతున్నా అనమాట. అన్న నీ పేరు? అన్న శ్రీనివాస్. మీ ఏజ్ ఎంత అన్న? 44 ఇయర్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆడుతున్నాను అనమాట. సో అన్న కండిషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఏదైతే పొద్దున్న షో ఉంటుంది కదా స్టార్టింగ్, సో అన్న షో ఉంటుంది. సో కంపల్సరీ అది కూడా షూట్ చేసి పెడతాం మీకు. రోహిత్ గంధం ఈయన నా క్లయింట్. సో ప్రెప్కి ఇక శివన్న తీసుకుంటాను అనమాట, ఎందుకంటే నాకు ప్రెప్ గురించి తెలియదు. నేను జనరల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటా, ఆ ప్రెప్ వరకు తీసుకొచ్చి ప్రెప్కి అన్నకి ఇచ్చినాము. కండిషన్ మంచిగా ఉంటుంది. నువ్వు ఎన్ని కేటగిరీ ఆడుతున్నావు? 3. నీ పేరు బ్రో? సుజిత్. సుజిత్ ఎక్కడ? డిసెంబర్లో ఆడుతున్నావు? డిసెంబర్. డిసెంబర్ కూడా చాలా మంది రెడీ అవుతారు అనమాట. సో బాయ్ కూడా వచ్చిండు, పిల్లి చెస్మాల్ వేసుకొని వచ్చిండు. ఏందన్నా ఇది పిల్లి చెస్మాల్ అంటారు, ఏమంటారు ఏంటి? ఏమంటారు? కన్న పెట్టారో కన్ను కొట్టారో అంటారు మామూలుగా. నీది ట్రంక్ నెంబర్ రాలేదా బ్రో? తీసుకోవాలి. ఇది ఐఎమ్ కౌశిక్. టీమ్ కౌశిక్లియా? ఐఎమ్ కౌశిక్లియా. టీమ్ కౌశిక్లి. ఇంకా ఈయన పేరు వేసుకుంటే ఐఎమ్ కౌశిక్లియా అనుకుంటా.
కండిషన్ రామ్ పైన మొత్తం అన్నా ఎందుకన్నా ఎందుకన్నా అట్లా అంటున్నా. బ్యాక్ టు రూమ్ విత్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. అయితే ఇప్పుడే నేను మీ మెన్షన్స్ అన్ని చూసినాను, లిటరల్లీ దగ్గర దగ్గర 300 మెన్షన్స్ కి రిప్లై ఇచ్చినాను. నేను కమెంట్స్ గురించి చెప్తలేదు, ఓన్లీ స్టోరీ మెన్షన్స్. 300 మెన్షన్ కి ఇప్పుడు నేను వచ్చేటప్పుడు క్యాబ్ లో రిప్లై ఇచ్చుకుంటూ వచ్చినాను అనమాట. అసలు లిటరల్లీ ఒక చిన్నపాటి పండగలా చేస్తున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాబ్ ఎక్కినప్పుడు చాలా మూడ్ ఆఫ్ తో నెక్కినా, చాలా లో ఉండే నేను. అసలు నా ఫేస్ లో ఇప్పుడు వెలుగు చూస్తున్నారు కదా, లిటరల్లీ లైక్ మీ లవ్ అసలు ఎన్ని వీడియోస్ పెట్టడం కూడా చూస్తున్నారు. ఇంకోటి నేను వీడియోస్ పెడుతున్నాను అంటే యాజ్ అ కంటెంట్ క్రియేటర్గా నేను ఎంత కన్సిస్టెంట్గా ఉన్నా అనేది మీకు చూపిస్తున్నాను. ఇంకోటి నేను అంత కన్సిస్టెన్సీగా డెడికేటెడ్ ఉంటున్నా. అయితే ఇప్పుడు రీసెంట్గా కొన్ని కమెంట్స్ చూసాను నేను, ఏమంటారు కాంపిటీషన్ డబ్బులు తీయడానికి ఏమంటారు వీడియోస్ ఎక్కువ పెడుతున్నాడు అని. అండ్ బయట కూడా ఒక ఇద్దరు దగ్గర విన్నాను నేను. సో నేను క్లియర్ చేయాల్సింది మీకు ఇంకో థింగ్ ఉంది, నాకు కాంపిటీషన్కి మజిల్ బ్లేజ్ స్పాన్సర్ చేస్తున్నాను అనమాట. ఏదైతే కాంపిటీషన్కి డబ్బులు కడుతున్నో అది మజిల్ బ్లేజ్ స్పాన్సర్ చేస్తుంది. అట్లాంటప్పుడు నాకు ఈ చిల్లర పంచాయతీలు అవసరం ఉండదు. ఇంకోటి మీరు అనుకుంటే ఒకవేళ ఈ కాంపిటీషన్కి చాలా డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి వీడియోలు పెడతారు కదా అనుకుంటే, లిటరల్లీ నాకు మహా అయితే 20,000 దాటది. ఆ 20,000 కూడా నేను ఇచ్చే శాలరీస్. ఇప్పుడు ఏదైతే ఈ వీడియోస్ అప్లోడ్ చేయడానికి సో ఒక ఎడిటర్ని హైర్ చేసుకోవడము, అండ్ అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ కాంపిటీషన్కి ఒక కెమెరామెన్ హైర్ చేసుకోవడము, చాలా పంచాయతీ ఉంది. ఆ పైసలు ఎక్కడ కూడా కావు. ఇప్పుడు మీకు ఒక 20,000 వచ్చినాయి కానీ 35,000 ఖర్చు చేస్తారు మీరు అన్నప్పుడు ఇక ఎట్లా కమెంట్ చేస్తారు నాకు అర్థం కాదు. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అండ్ ఇది మన టీమ్ ఫిట్నెక్స్ చూసినారు కదా, మస్తు అనిపిస్తుంది టీమ్ ఫిట్నెక్స్ అండ్ తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ. అండ్ వెనకాల వచ్చేసి టీమ్ ఫిట్నెక్స్కి కోచ్ అనమాట నేను. సో నాకు గౌరవ్ అన్నకి అండ్ శివ అన్నకి కోచ్, సో మిగతా వాళ్ళందరూ అథ్లీట్స్ అనమాట. సో టీమ్ ఫిట్నెక్స్ ఎంత పెద్దగా ఉంది, చాలా లవ్ చూపిస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు నేను ఇంకా నా లోడింగ్ ఇంకా అయిపోలేదు, సో ఇంకా లోడ్ ఉంది. ఇప్పటికీ మంచిగా అయింది కండిషన్, వేరే కోచెస్ వాళ్ళతో కూడా మాట్లాడము, చాలా హ్యాపీ అనమాట. సో యా ఇది గైస్ వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా నాకు కొన్ని మెయిల్స్ ఉన్నాయి అది కంప్లీట్ చేసుకుంటా. అథ్లెట్ మీట్స్లో ఇంకా చాలా మందిని కలిసేది ఉండే, చాలా మందికి ఆఫ్ కెమెరా కలిసినాము మాట్లాడినాము. సో ఈ కెమెరాలో ఛార్జింగ్ అయిపోయిండే అందుకే వచ్చి మన ఫోన్లో రికార్డ్ చేస్తున్నాము. హోప్ ఈ వీడియో కూడా మీకు తొందరనే వచ్చేస్తుంది మీ చేతిలో. ఇదంతా క్రెడిట్ గోస్ టు కృష్ణ, సో ఆయన అంతా వర్క్ చేస్తుండడు మన కోసం. చాలా హ్యాపీ అనమాట అట్లాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. ఇది గైస్ వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చే మాత్రం పక్కా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అది కాకుండా ఇది ఏదైతే రోజు చూస్తున్నారో మీరు ఈ వీడియో 17th రోజు నా కాంపిటీషన్ ఉంది, 17th రోజు రిజల్ట్స్ అనౌన్స్ అయితే 17th రోజు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నాకు మిమ్మల్ని వెయిట్ చేపించడం అస్సలు ఇష్టం లేదు. నాకు గోవా షో నాకు ఇప్పటికీ గుర్తుంది, చాలామంది గోవా షో తర్వాత వన్ డే తర్వాత పెట్టినా అనమాట, చాలామంది వెయిట్ చేసినారు, చాలామంది తిట్టినారు పెట్టండిరా నాయన వీడియోలని. అందుకే నేను ఈసారి ప్రీ ప్లాన్డ్ ఉన్నా, కంప్లీట్గా నా ముఖం చూసి అర్థమైపోతుంది ప్రీ ప్లాన్డ్ ఉన్నా. రిజల్ట్ ఏదైనా కానీ వీడియో మాత్రం మీకు సాయంత్రం 17th రోజు సాయంత్రం కల్లా దిగుతుంది, రెడీగా ఉండండి.